అదే సార్, కొంత తగ్గుదల చూపిస్తూనే చేస్తున్నాయి అనుకుంటారు. అంటే వాళ్ళు తీసుకున్న శాంపిల్ కూడా చాలా తక్కువ. ఇంత పెద్ద దేశంలో 10,000 మందినో 15,000 మందినో కలిసి ఎన్నికలు ఇంత దగ్గరగా వచ్చినప్పుడు, ముందు అయితే వేరే విషయం. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ సర్వే మీద కూడా అదే వచ్చింది సమస్య. ఎన్నికలు అంత దగ్గరగా ఉన్నప్పుడు మీరు ప్రత్యక్షంగా వచ్చి చెప్పడం అంటే ఒక విధంగా ప్రభావితం చేసే ఒక ప్రయత్నం చేశారు. అది నవ్వుల పాలైంది. నవ్వుల బాలయ్య కూడా ఆయన ఇప్పటికీ వచ్చి ఇంకా ఆయన మాట్లాడుతున్నారంటే కొంతమంది ఎందుకు దానికి అంత విలువ ఇస్తున్నారో, తద్వారా సర్వేల విలువను కూడా తగ్గిస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను ఈ సర్వేలను అంత తీవ్రంగా తీసుకోవట్లేదు. రెండోది 23 స్థానాలు ఒకరికే వచ్చేంత ఏకపక్షంగా అదే అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో సార్ 23 ఒకళ్ళు ఇచ్చారు, 19 ఒకళ్ళు ఇచ్చారు, 21 ఒకళ్ళు ఇచ్చారు. సో ఆ మేరకు చూసుకుంటే రెండే వస్తాయి తెలుగుదేశం పార్టీకి, అయితే ఇంకో సర్వేలో చూసుకుంటే 5 వస్తాయి. అంత వేస్ డిఫరెన్స్ ఉంది. అదే ఎలా కుదురు ఇప్పుడు జాతీయ స్థాయిలో. ఇప్పుడు కేసీఆర్ కు 90 దాకా ఇక్కడ వచ్చాయి. రెండోది ఆయన లోక్సభ స్థానాలు, ఫెడరల్ ఫ్రంట్, అదన్నీ తనకంటూ ఒక మార్గంలో ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. మొన్న బీజేపీకి ఒకటే వచ్చింది కాబట్టి ఉన్నది తగ్గిపోయాయి కాబట్టి. రాజాసింగ్ ను మీరు చాలా సార్లు ఇంటర్వ్యూ చేశారు. రాజాసింగ్ లాంటి ఒక సరైన ప్రతినిధి వచ్చాడు బీజేపీకి. వాళ్ళ ఆ పరిస్థితి ఆంధ్రలో ఉందా?